అరెస్ట్ తర్వాత చంద్రబాబును నంద్యాల నుంచి సీట్ కార్యాలయానికి తరలించే వరకు దారి పొడవునా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రోడ్డు మార్గంలో తరలించడంతో ఎక్కడికక్కడ తెదేపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాలు అడ్డుగా పెట్టి టైర్లు కాల్చి ఆందోళన చేశారు. శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దారి పొడవునా తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబే సర్ది చెప్పి దారివ్వాలని కోరారు. చంద్రబాబును నంద్యాల నుంచి తరలించే మార్గంలో పోలీసుల వాహన శ్రేణిని తెలుగుదేశం శ్రేణులు అడుగడుగున అడ్డుకునేందుకు యత్నించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, బేస్తవారిపేట, పొదిలి, చీమకుర్తి మీదుగా ఒంగోలు తరలించారు. గిద్దలూరు వద్ద వాహన శ్రేణిని ఆపేందుకు తెదేపా కార్యకర్తలు విఫలయత్నం చేశారు. చీమకుర్తి వద్ద ప్రధాన రహదారిపై చెట్లు నరికిపడేసి నిరసన తెలిపారు. తాడివారిపల్లె జంక్షన్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద కార్యకర్తలపై లాఠీచార్జ్ జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుపెట్టి పాత టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా ముప్పవరంలో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న వాహన శ్రేణిని అడ్డుకున్న వారిని విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో ఓ వ్యక్తి కంటికి తీవ్ర గాయమైంది. చిలకలూరిపేటలోనూ తెలుగుదేశం కార్యకర్తలు పాత్రికేయులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు దాదాపు అరగంట పాటు కాన్వాయ్ కదలకుండా అడ్డుకున్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. రహదారిపై భారీగా మహిళలు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చివరికి చంద్రబాబు వాహనం దిగివచ్చారు. న్యాయం గెలుస్తుందని, చట్టాన్ని గౌరవిద్దామని చెప్పారు. పోలీసుల వాహనానికి దారి ఇవ్వాలని కోరడంతో తెలుగుదేశం శ్రేణులు తప్పుకున్నారు. గుంటూరు జిల్లాలో దారి పొడవునా తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డగించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. గుంటూరు ఆటోనగర్లో కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి వాహన శ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద, తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డగించే ప్రయత్నం చేశారు.